జగన్మోహన్ రెడ్డి రాజధాని నడిమధ్యనే ఉండాలి అని గట్టిగా చెప్పాడు. 30,000 ఎకరాలు ఉండాలని చెప్పాడు. అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చాడు. ఆ రోజు నేను అన్ని కూడా చెప్పాను ఏమేం చేస్తామని. అన్నిటికీ ఒప్పుకున్నాడు. ఇక్కడ ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టినప్పుడు కూడా నాకు ఇల్లు లేదు, ఆయనకి ఇల్లు ఉందని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు, ఓట్లు వేయించుకున్నాడు. తర్వాత ఏం చేశారు మీరు చూస్తారంటే, ఇది క్లియర్గా ఇక్కడే ఉండాలి, రాష్ట్రం మధ్యలో ఉండాలి, ఎలాంటి విభేదాలు ఉండకూడదు, అందరం కలిసి చెయ్యాలని చెప్పిన పెద్ద మనిషి ఏం చేశాడో మీరు చూశారు.